ఉదయగిరి నియోజకవర్గం వెంచమూరు మేజర్ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణ దారుణంగా అస్తవ్యస్తంగా ఉందని, ఎక్కడ చూసినా పేరుకుపోయిన చెత్త, రోడ్లపై మురుగునీరు, దుర్గంధం, దోమల బెడదతో ప్రజలు అల్లాడుతున్నారని, పారిశుద్ధ్య నిర్వహణ బాగోలేదంటూ ఆ పంచాయతీ వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వారంతా ఏకరువు పెట్టారు. ప్రధాన రహదారులు, మార్గాల్లో ఎక్కడ కూడా పరిశుభ్రమైన వాతావరణం లేదని, బ్లీచింగ్ చల్లడం లేదని, ఫాగింగ్ చేయడం లేదంటూ ధ్వజమెత్తారు. నిర్వహణ లోపం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారంటూ వారంతా ముక్త కంఠంతో ధ్వజమెత్తారు. సర్పంచ్ నల్గొండ సూచన, ఉప సర్పంచ్ జయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం వింజమూరులోని పంచాయతీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారంతా సమస్యలపై చర్చించారు. అనేక సమస్యలను వార్డు సభ్యులు వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కొన్ని ప్రాంతాలలో వీధి లైట్లు సరిగా వెలగడం లేదని, రాత్రి వేళలో చీకట్లో నడవాలంటే భయం భయంగా తిరుగుతున్నారని వారు వాపోయారు. ముఖ్యంగా జీవీకే ఆర్ఎస్టీ కాలనీకి సంబంధించిన పారిశుద్ధ్యం, వీధి లైట్లు, సైడు కాలువలో నిలిచినటువంటి మురికి, ఓవర్ హెడ్ ట్యాంకు క్లీనింగ్ తదితర అంశాలపై ఎంపీటీసీ సభ్యురాలు భవాని సభా దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే ఆ ప్రాంతంలో మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సర్పంచ్ ఆదేశించారు. అన్ని సమస్యలను పరిష్కరించేలా ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వింజమూరు గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం గౌరవ సర్పంచ్ ఎం సృజన గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 18 అజెండాలతో కూడిన మీటింగ్ను నిర్వహించడం జరిగింది. వాటిలో ప్రధానంగా శానిటేషన్ పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కొన్ని వార్డు సభ్యులు కూడా ప్రధాన సమస్యలైనటువంటి శానిటేషన్ మరియు వీధి దీపాల గురించి చర్చించడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈరోజు వాళ్ళ యొక్క సమస్యలను సభదృష్టికి కూడా తీసుకురావండి రావడం జరిగింది. మాకు ప్రధానంగా శాలరీస్ జీతాలు పెంచమని వాళ్ళు కోరి ఉన్నందువల్ల బాడీ కూడా సానుకూలంగా స్పందించింది. అలాగే సభ్యులందరూ కూడా పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచాలనే విధంగా మనకి సభ్యులు సూచించడం జరిగింది. రేపటి నుంచి ప్రతి వీధిలో శానిటేషను మరియు డ్రైన్స్ క్లీనింగ్ను చేయడం జరుగుతుంది. అదే ఫాగింగ్ కూడా చేయమని అడిగి ఉన్నారు. ఈరోజు సాయంత్రం మన గ్రామ పంచాయతీ మొత్తం కూడా ఫాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. అదే కాకుండా సర్పంచులు కొన్ని మెయిన్గా రహదారుల విషయం కూడా చర్చించడం జరిగింది. మనకి నిధుల లభ్యత మేరకు వాళ్ళు అడిగిన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీర్చడానికి ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తాం. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు,
ఆహార శుద్ధి శాఖ మంత్రులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు, విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు,